ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ఈటెల రాజేందర్ బడుగు బలహీన వర్గాలకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించారన్నారు. ఉద్యమ నాయకుని కించపరిచేలా ఈటెల మాట్లాడటం దారుణమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటన ఆయన పలువురు లబ్ధిదారులకు 50 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈటెల రాజేందర్ గారు మరి రైతు బంధు వద్దు అన్నప్పుడు ఆయన ఎందుకు తీసుకున్నాడు రైతు బంధు చెక్కును? ఆర్థికంగా ఇంత బలమైనటువంటి వ్యక్తి తీసుకోవడం ఏంది? బడుగు బలహీన వర్గాల వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ని ఏ ప్రభుత్వం దగ్గర తీసుకుంటే ఆ ప్రభుత్వానికి చిరకాలం అంటే ఒక నమ్మకమైనటువంటి బంటుగా పనిచేస్తారని ఒక విశ్వాసం ఉంది. కానీ ఈయన చేసిన ఈ పని వల్ల నిజంగా మేము సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి బలహీన వర్గాలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆయన ప్రవర్తించాడని చెప్పడంలో నేను వెనుక చేయదలుచుకోలేదు. నిజంగా అది క్షమించాలన్నటువంటి నేరం కింద నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా ఆయన ఉద్యమంలో చేసి ఉంటే ఉద్యమ నాయకుడిని నమ్ముకోవాలి. ఒక నాయకుడు ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్నాడు. ఈ తరుణంలో ఆ ఉద్యమ నాయకుడిని కించపరిచే విధంగా మీరు ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నారో మేము బాధపడతా ఉన్నాం. దీనికి తప్పకుండా ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ బడుగు బలహీన వర్గాలు మాత్రం తప్పకుండా కేసీఆర్ గారితో ఉండి మా యొక్క నిజాయితీని మేము నిరూపించుకుంటాం.